పాపులర్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మొబైల్ నెంబర్ టోటల్ మొత్తం ఉన్న 10 అంకెల నెంబర్స్ అన్ని టోటల్ చేస్తే ఎంత రాకూడదు సార్? ఒకవేళ బ్యాడ్ వస్తే, నెంబర్ కనుక వస్తే ఏం జరుగుద్ది సార్? అసలు ఎంత రావాలి, ఎంత రాకూడదు? చాలా మంది ఈ మొబైల్ నెంబర్ టోటల్ అంటే మన 10 సంఖ్యలు కూడినప్పుడు ఫలానా నంబర్ వస్తే చెడు జరుగుతుంది, ఫలానా నంబర్ వస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటారండి. అయితే ఒక నంబర్ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కు అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోండి. కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉన్నమాట, సహజమే. కానీ నెగిటివ్ నంబర్స్ ఉన్నాయని మీరు భయపడవద్దు, నేను దానికి రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది మాకు ఫలానా నంబర్ ఉంది కదండి, ఇప్పుడు ఉదాహరణకి 52 నంబర్ అనేది చాలా డేంజర్ నంబర్. 52 అంటే 7 వస్తుంది, 7 అంటే వైరాగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు వృత్తిలో కానీ వ్యాపారంలో ఉన్నప్పుడు అంత సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం భయపడవద్దు, ఎందుకంటే ఉన్న నిజాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఆ నంబర్స్ ఆధారంగా వాళ్ళ లైఫ్ ఎలా జరిగిందో చెప్తున్నాను. ఒకవేళ మీ మొబైల్ నంబర్ కూడా ఇప్పుడు నేను చెప్తున్న టోటల్ కనుక ఉంటే మీరేం భయపడవద్దు, దానికి రెమెడీ కూడా చెప్తాను నేను. దాన్ని అలా రెమెడీ చేసుకోవడం వల్ల 100% మీకు మళ్ళీ లక్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు దాన్ని తీసేయడం చాలా మంచిది కదా, ఎందుకు మనం మళ్ళీ దాన్ని పెట్టుకొని దాని ద్వారా వచ్చే నెగిటివ్స్ని మనం భరించాలి. కాబట్టి ఏ టోటల్ నంబర్స్ నెగిటివ్గా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. చూడండి, మనము టోటల్ లక్కీ మొబైల్ నంబర్స్ తీసుకున్నప్పుడు మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్లలో ఏ నంబర్స్ రాకూడదు. ఉదాహరణకు ఇవన్నీ 8 సిరీస్ అండి. 4 అంటే 44, అంటే 4 + 4 = 8. మీ టోటల్ 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 44 వచ్చినా, 53 వచ్చినా, 62 వచ్చినా, 71 వచ్చినా, ఇవన్నీ 8 సిరీస్ మొబైల్ నంబర్ అండి. 8 సిరీస్ అంటే ఏంటి? మనకు 8 అనేది శనిని రిప్రజెంట్ చేస్తుంది. శని ప్లానెట్ అంటే సాటర్న్ మనకు స్లో ప్లానెట్ అండి, స్లో ప్లానెట్. కాబట్టి జీవితంలో ఎక్కువగా మీరు కోరుకున్నవన్నీ డిలే కావడం జరుగుతుంది. మీరు ఈరోజు ఒక వర్క్ అవుతుంది అనుకుంటే అది ఒక 5 సంవత్సరాలకు కావచ్చు, ఒక 10 సంవత్సరాలకు కావచ్చు. కాబట్టి మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 8 నంబర్ సిరీస్ మొబైల్ నంబర్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవద్దు. ఎందుకంటే వర్క్లు అన్నీ స్లో అవుతాయండి. 8 మీనింగ్ ఏంటి? స్లోనెస్. కాబట్టి లైఫ్ కూడా చాలా స్లోగా గడుస్తుంది. ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు కానీ మీకు కలిసి రాగా నష్టపోతూ ఉంటారు. ప్రతి ఏదో ఒక బిజినెస్ చేస్తారు, బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడాను మళ్ళీ దాంట్లో లాస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నంబర్ అంతా డిలే హార్డ్ వర్క్నే ఇస్తుంది. 8 నంబర్ సిరీస్ అనేది ఎప్పుడు కష్టం మీది, కానీ కరెక్ట్గా ఫలితం అందుకునే సమయానికి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మొబైల్ నంబర్ వాడడం ద్వారా. కాబట్టి మీ మొబైల్ నంబర్ టోటల్ గనక 44, 53, 62, 71 ఉంటే 100% అటువంటి మొబైల్ నెంబర్ని తీసేయడం చాలా మంచిది. ఎందుకంటే మనకు చాలా వరకు మార్కెట్లో అనేక రకాల నంబర్స్ ఉన్నాయి, మనకు నచ్చిన నెంబర్ని తీసుకోవచ్చు. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో టోటల్ చేసినప్పుడు 44, 53, 62, 71 వచ్చినా దాన్ని తీసేస్తే చాలా మంచిదండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ చాలా కాలం నుంచి వాడుతున్నాం కదా, అనేక మంది దగ్గర ఉంది, ఒకవేళ బిజినెస్ చేసేవాళ్ళు అయితే చాలామంది క్లయింట్స్కి ఇచ్చి ఉంటాం కదా అంటే, మీరు అంతా త్వరగా తీసేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాడిన తర్వాత అప్పుడు తీసేయండి. అదేవిధంగా ఈ 9 సిరీస్లో 36 అండ్ 63, ఇవి రెండు చాలా చాలా డేంజర్ అండి ఈ నెంబర్స్ కూడా. ఎందుకంటే 3, 6, 6, 3 రెండు ఆపోజిట్ నంబర్స్. ఇవి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా వరకు సమస్యల్ని సృష్టిస్తాయి. అనవసరమైన గొడవలు ఎటువంటి కారణం లేకుండానే ఏదో ఒక రకంగా ఇద్దరి మధ్య సమస్యల్ని సృష్టించే నంబర్ 36 నంబర్, 63 నంబర్. కాబట్టి భార్యాభర్తల మధ్య దాంపత్యం బాగా ఉండాలి, ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండాలంటే మీ మొబైల్ నంబర్ టోటల్ లేకుండా చూసుకోండి.
ఎందుకంటే మనకు ఏదో రకంగా మొబైల్ నంబర్ మార్చినప్పుడు మాత్రమే మళ్ళీ మీ లైఫ్లో ఆనందాన్ని పొందవచ్చు. చాలామంది కుటుంబంలో అనేక రకాల సమస్యల వల్ల విడిపోవడానికి మెయిన్ రీజన్ ఈ 3663 అండి. అదేవిధంగా ఇక్కడ 7 నంబర్ సిరీస్లో 4352 ఇవి రెండు వైరాగ్యాన్ని ఇచ్చే నంబర్ అండి. 7వ నంబర్ అంటే ఏంటి, మనకు స్పిరిచువల్కి సంబంధించింది, అంటే ముక్తి కానివ్వండి, భక్తి, వైరాగ్యం ఇటువంటివి. ఎవరైతే ఫ్యామిలీ లైఫ్లో ఉండాలి, భార్యాభర్తల మధ్య దాంపత్యం బాగుండాలంటే ఈ నంబర్ ఉండకూడదండి, ఎందుకంటే ఇవన్నీ స్పిరిచువల్ లైన్కి సంబంధించింది. ఒకవేళ మీరు వ్యాపారంలో ఉంటే ఈ నంబర్స్ ద్వారా మీరు సక్సెస్ని సాధించే అవకాశమే లేదు, కాబట్టి మార్చుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, ఈ 48 49 రెండు ఆపోజిట్ నంబర్సే. ఒక వ్యక్తికి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావడానికి వెరీ వెరీ నెగిటివ్ నంబర్స్ అండి 48 49 నంబర్ని. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచుకోవద్దు, ఇది చాలా చాలా ప్రమాదకరమైన సంఖ్య న్యూమరాలజీలో. ఈ 48 49 చాలా డేంజర్ నంబర్స్ అండ్ ఆపోజిట్ నంబర్స్. ఇటువంటి వ్యక్తులు లైఫ్ మీద ఎక్కువగా అనాసక్తి ఉంటుందండి, ఎందుకంటే జీవితం అంటే ఇంతేనా, ఇంకా మాకు అవకాశాలు రావా అని ఎప్పుడు నిరాశ నిస్పృహాల్లో ఉంటారు. కాబట్టి ఈ నంబర్ని తీసేయండి. కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో టోటల్ ఈ నంబర్స్ ఉంటే మీ మొబైల్ నంబర్ వెంబడే తీసేసుకోండి, ఎందుకంటే కొత్త నంబర్స్ తీసుకోండి. కొత్త నంబర్ తీసుకోవడం ద్వారా మంచి లక్కీ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే నంబర్ చేంజ్ అవుతుందో మీ జీవితంలోకి పాజిటివ్ అనేవి మీరు అట్రాక్ట్ చేస్తారు, మీరు హార్డ్ వర్క్ చేస్తారు, సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటారు. కానీ మీ దగ్గర ఉన్న నంబరే నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా అది మిమ్మల్ని ముందుకెళ్ళదండి, మీరేమో ఒకడుగు ముందుకేస్తారు కానీ ఆ నంబర్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. 100% సక్సెస్ కలిసి రావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా టోటల్గా లక్కీ ఉండే నంబర్స్ తీసుకోండి. అయితే ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుందండి, నెగిటివ్ నంబర్స్ గురించి చెప్పారు కదా, మరి పాజిటివ్ నంబర్స్ ఏంటి అని అడుగుతారు. ఎవరైనా సరే మీకు లక్ బాగా కలిసి రావాలి అంటే టోటల్ 1 నంబర్ సిరీస్ వాడచ్చు, 5 నంబర్ సిరీస్ వాడచ్చు, 6 నంబర్ సిరీస్ వాడచ్చు. 1 నంబర్ సిరీస్ అంటే టోటల్ మొబైల్ నంబర్ కూడినప్పుడు 46 కానీ 55 కానీ 64 రావాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నోట్లో గుర్తుపెట్టుకోండి, 1 నంబర్ సిరీస్ని ఎవరు వాడకూడదు అంటే 46 నంబర్ని, 55 నంబర్ని, 64 నంబర్ని, 8, 17, 26 తేదీలలో పుట్టిన వాళ్ళు ఈ 46 నంబర్ని, 55 నంబర్ని, 64 నంబర్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఎందుకంటే 1కి 8 ఆపోజిట్ కాబట్టి. అదేవిధంగా 6 నంబర్ సిరీస్, 6 నంబర్ సిరీస్లో మనకి 42 42 51 60 69 నంబర్లు వాడవచ్చు అండి. చాలా ఎక్సలెంట్ 6 నంబర్ సిరీస్ కూడా. అయితే ఈ 6 నంబర్ సిరీస్ని ఎవరు వాడకూడదు అంటే 3వ తేదీలలో పుట్టిన వాళ్ళు వాడకూడదు, అంటే 3 12 21 30 తేదీలలో పుట్టిన వాళ్ళు వాడకూడదు. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ 5 14 23 తేదీలలో పుట్టిన వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ వాడొచ్చండి. 5వ నంబర్ సిరీస్ని ఎవ్రీవన్ యూజ్, ఎందుకంటే ఇది ఎవరికి శత్రువు కాదు. కాబట్టి 41 కానివ్వండి, 50 59 ఇటువంటి టోటల్ మొబైల్ నంబర్లు కూడినప్పుడు వస్తే కనుక చాలా బాగుంటుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న టోటల్ మొబైల్ నంబర్ని ఎప్పుడు వాడొద్దు. అదేవిధంగా మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 0 4 7 8 లేకుండా చూసుకోండి. ఒక లక్కీ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు మీ జీవితం మీద ఎక్కువ ఆశను కల్పించి మంచి అవకాశాలను మీ వైపుకు తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహమే లేదు. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి సార్ చెప్పింది, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, టోటల్ మొబైల్ నెంబర్ కౌంట్ చేస్తే ఎంత రావాలి, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు.